హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ ఈజీ స్వీట్ కొబ్బరి లడ్డు, కోకోనట్ లడ్డు చేస్తున్నా, చాలా బాగుంటుంది. చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ, సూపర్ ఉంది. ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నా. నిన్న తొలా ఏకాదశి ఉండే కదా, కొబ్బరి కొడతాం కదా దేవుడికి, అది వేస్ట్ చేయకుండా ఇట్లా లడ్డు చేసిన. రెండు కప్పులు అయితే నేనైతే కొబ్బరి కట్ చేసి పెట్టుకుంటే రెండు కప్పులు అయింది చూడండి. ఇంకా నేను మంచిగా మిక్సీ జార్లో వేసి మంచిగా కొబ్బరిని అయితే మంచిగా పౌడర్ అయితే చేసుకున్నా కొబ్బరిది. ఇంకా చేసుకున్నాక కొద్దిగా హాఫ్ కప్పు నేను కొబ్బరి పొడి చేసుకుంటా, ఎందుకంటే మనం డిప్ చేయడానికి కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, అది డిప్ చేయడానికి సూపర్ ఉంటుంది. చాలా టేస్టీగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే నేనైతే పొడి పొడి చేసేసుకున్న, హాఫ్ అన్ అవర్ ఒక 10 మినిట్స్ పెట్టి అదైతే చేసుకున్న. దాంట్లోనే నేను మళ్ళీ కొబ్బరి మొత్తము మనం మిక్సీ పట్టింది వేసేసుకున్న. 2 కప్స్ కొబ్బరికి నేనైతే 1 కప్ బెల్లం అయితే తీసుకున్న, స్వీట్ అయితే సరిపోతుంది. ఇంకా అది అలానే కలుపుతూ ఉండాలి, బెల్లం అంతా కరిగిపోయి ఇట్లా తయారవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ వే, సింపుల్గా ఏది కూడా వేస్ట్ చేయకుండా మనము ఎప్పుడైనా దేవుడికి కొడితే టెంకాయలు కొబ్బరికాయలు ఇట్లా చేసుకోవాలి. ఇలైచీ కూడా వేసుకున్నా, ఇలైచీ వేసుకున్నాక అట్లనే నెయ్యి కూడా వేసుకున్నా. నెయ్యి కొద్దిగా గట్టిగా అయింది ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకా రావట్లేదు. నెయ్యి కూడా వేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము. ఇంకా నెయ్యి వేసినాక దగ్గరకు అయ్యేదాకా నేను ఇలానే కలుపుకున్నా, కొద్దిగా బెల్లం ఉండలేమని ఉంటే కూడా కరిగిపోతుంది. ఇంకా చాలా మంచిగా అయింది, ఈజీ సింపుల్, ఒక 10-15 మినిట్స్లో అయిపోయింది. ఇంకా గోరువెచ్చగా చల్లగా అయినాక నేను ఇట్లా ఉండలు కట్టేసేస్తున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మనకు చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కొబ్బరిలో, మనం పిల్లలకు చేసి పెట్టాలి. ఇట్లా నేను డిప్ చేస్తున్నా చూడండి ఉండలని, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడు. పిల్లలు కూడా బాగా తింటారు, కొత్త స్వీట్ అనుకొని అట్లా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడతా అండి. టేస్ట్ అయితే, టేస్ట్ పరంగా అయితే సూపర్ ఉంది. ఇంకా బెల్లం అయితే మనకు చాలా వంటికి చాలా మంచిది, చక్కెరతో చేసుకుంటే కొద్ది దగ్గు వస్తుంది కానీ బెల్లం అయితే చాలా మంచిది. మా బాబు అయితే చూసి టేస్ట్ చేసి చెప్తుండే, సూపర్ ఉంది మమ్మ అంటుండే. బాయ్ ఫ్రెండ్స్ అందరు.